మన సౌర కుటుంబంలోని గ్రహస్థానాల్లో ఇది ఎంతో అద్భుతంగా ప్రకటితమవుతుంది. భూమి వ్యాసం, సూర్యుడి వ్యాసం, చంద్రుడికి భూమికి మధ్య ఉన్న దూరం, ఇంకా భూమి యొక్క గ్రహపథాన్ని విభజించిన విధం, దాని ఆధారంగా గ్రహాల వ్యవస్థకి మానవ వ్యవస్థకి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకుని ఎన్నో విషయాలను రూపొందించారు, మెరుగుపరిచారు. ఒక పాత్రికేయుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తూ, సద్గురు, భారతదేశంలో పూర్వం నుండి ఎంతోమంది మానవ చైతన్యం గురించి కృషి చేశారు, మరి మీ ఉద్దేశంలో పశ్చిమ భూభాగంలో ఈ విషయంలో ముఖ్యంగా తోడ్పడిందెవరు అని అడిగాడు. నేను ఏమాత్రం సంకోచించకుండా చార్ల్స్ డార్విన్ అని చెప్పాను. అందుకతను, ఆయన తను జీవశాస్త్రవేత్త కదా అన్నాడు. లేదు, పశ్చిమ భూభాగంలో ఈ ఆలోచన తీసుకువచ్చింది ఆయనే. ఒక జీవం కృషి చేస్తే అది తన పరిమితులకు అతీతంగా వెళ్ళగలదు అని. ఈ పరిమితులు శాశ్వతం కాదు, దేవుడిచ్చినవి కావు. కృషి చేయడానికి సిద్ధంగా ఉంటే ఎవరైనా ఈ పరిమితులకు అతీతంగా వెళ్ళొచ్చు. ఒక పంది కూడా ఏనుగవ్వచ్చు, మేక జిరాఫీ అవ్వచ్చు, అది చిన్న మార్పు కాదు, అవునా? నాట్ ఎ స్మాల్ చేంజ్, ఇజంట్ ఇట్? కోతుల గురించి మాట్లాడంలేండి, సరేనా? కాబట్టి మనుషులు కృషి చేస్తే తమ పరిమితులకు అతీతంగా వెళ్ళగలుగుతారు అనే ఈ సంభావ్యత గురించి అప్పట్లోనే ఒక 15,000 సంవత్సరాల క్రితమే వాళ్ళు ఆదియోగిని ఇలా అడిగారు. అంటే దానర్థం, మానవులు తమ భౌతిక దేహాన్ని మార్చుకోవచ్చా, ఇంకా పరిణామం చెందగలమా అని అడిగారు. అప్పుడు ఆదియోగి, మీ భౌతిక పరిణామం పూర్తయిపోయింది అని చెప్పి పూర్తయిందని సూచించే గణిత ఆధారాలను చూపించాడు. వాళ్ళు మానవ శరీరాలు పరిణామం చెందగలవా అని అడిగినప్పుడు వాళ్ల శరీరాలను పరిగణనలోకి తీసుకుని ఆయన, మానవ వ్యవస్థలో 114 శక్తి కేంద్రాలుంటాయి, వాటిని యోగ శాస్త్రాల్లో చక్రాలు అని అంటాం. 114 చక్రాలుంటాయి. వీటిలో 2 శరీరం బయట ఉంటాయి, 112 శరీరం లోపల ఉంటాయి. ఈ 112లో 4 చక్రాల గురించి మీరు చేయగలిగిందేమీ లేదు. మిగిలిన చక్రాలన్నీ ఉత్తేజితమైతే ఈ 4 కూడా వికసిస్తాయి. కాబట్టి ఈ 108 చక్రాల గురించి మీరు కృషి చేయొచ్చు అని చెప్పాడు. అందువల్లే సాంప్రదాయపరంగా ఏది చేసినా పూసలమాల వేసుకుంటే 108, మంత్రం జపిస్తే 108, ప్రదక్షిణలు చేస్తే 108. ఎందుకంటే మానవ వ్యవస్థపై పూర్తిగా పట్టు సాధించాలంటే మనం 108 చక్రాలపై కృషి చేయాల్సి ఉంటుంది. మన సౌర కుటుంబంలోని గ్రహస్థానాల్లో ఇది ఎంతో అద్భుతంగా ప్రకటితమవుతోంది. భూమి వ్యాసాన్ని 108తో గుణిస్తే అది సూర్యుడి వ్యాసం. సూర్యుడి వ్యాసాన్ని 108తో గుణిస్తే అది సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరం. చంద్రుడి వ్యాసాన్ని 108తో గుణిస్తే అది చంద్రుడికి భూమికి మధ్య ఉన్న దూరం. ఇంకా భూమి యొక్క గ్రహపథాన్ని విభజించిన విధం చూస్తే అది కూడా 108 భాగాలు. ఉదాహరణకు సూర్యుడి చుట్టూ భూమి తీసుకునే స్థానాల్లో ఒక్కో దాన్ని ఒక నక్షత్రం అని అంటాం. అలా 27 నక్షత్రాలున్నాయి. ఇక్కడ నక్షత్రాలు అంటే తారలు కాదు, అది ఒక కొలిచే ప్రమాణం. 27 నక్షత్రాలున్నాయి. ఒక్కొక్క నక్షత్రం చంద్రుడి గ్రహపథంలో అర్ధభాగాన్ని సూచిస్తుంది. కాబట్టి 27 నక్షత్రాలంటే 13.5 చాంద్రమాన మాసాలు. దీని ప్రకారమే పంచాంగం రూపొందించారు. ఒక నక్షత్రం మళ్ళీ 4 పాదాలుగా విభజింపబడింది. అంటే చంద్రుడి చక్రంలో అది 8వ వంతు, దాదాపు 3.5 రోజులు.
27 నక్షత్రాలను 4 పాదాలతో గుణిస్తే ఒక సంవత్సరానికి 108 పాదాలుంటాయి. కాబట్టి ఒక సంవత్సరం పూర్తయ్యేసరికి భూమి 108 పాదాలు తిరుగుతుంది. ఇది దాదాపు మనం వేసుకునే 108 పూసల మాలలానే. అంటే భూమి సూర్యుడి చుట్టూ 108 పూసలుగా అమర్చుకుంటోంది. అందుకే మనం మాల వేసుకున్నప్పుడు 108 పూసలు పెట్టుకుంటాం. ఇది దాదాపు సూర్యుడి చుట్టూ అమర్చిన పూసల్లా ఉంటుంది. ఇలా గ్రహాల వ్యవస్థకి మానవ వ్యవస్థకి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకుని దాని ఆధారంగా ఎన్నో విషయాలను రూపొందించారు, మెరుగుపరిచారు. వింతేమిటంటే గత 6 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా న్యూరో సైంటిస్టులు ఇదే విషయాన్ని చెప్తున్నారు. వారి పరిశోధన ఏమిటంటే మానవ మెదడుని ప్రస్తుతం ఉన్న పరిమితులకు అతీతంగా పరిణమించగలమా అని. వారు ఇప్పుడు ఏమంటున్నారంటే మన మెదడుని ఇంకా ఏమాత్రం పరిణమించలేం, ఏదో మెదడుకు సంబంధిత నియమాల వల్ల కాదు, ఈ గ్రహం మీది ప్రకృతి ధర్మాల వల్ల. మానవ మెదడు పరిణమించాలంటే 1 న్యూరాన్ల పరిమాణం పెంచాలి, లేదా 2 న్యూరాన్ల సంఖ్యను పెంచాలి. మీ మెదడులో న్యూరాన్ల సంఖ్యను పెంచితే స్పష్టత కోల్పోతారు. ఎంతోమంది పిల్లలు ఇలా పుడుతున్నారు, తెలివైన వారు, కానీ దేన్ని గ్రహించలేరు. ఎందుకంటే స్పష్టత ఉండదు. ఎదుగుతున్న కొద్దీ కొన్ని కణాలు సహజంగా మరణిస్తాయి. అప్పుడు వాళ్ళు స్థిరంగా అవుతారు, లేదంటే వారు ఎప్పటికీ స్థిమితంగా ఉండలేరు. మరొక విధం న్యూరాన్ల పరిమాణాన్ని పెంచటం. న్యూరాన్ల పరిమాణాన్ని పెంచితే ఒక్కొక్క న్యూరాన్ వినియోగించుకునే శక్తి ఎంతగానో పెరుగుతుంది. ఇప్పుడు కూడా మీరు విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా మీ శక్తిలో 20% మీ మెదడే వినియోగిస్తుంది. అది అన్ని అవయవాల కంటే చాలా ఎక్కువ శక్తిని వినియోగిస్తుంది. ఈ మొత్తం శరీరం 80% శక్తి వినియోగిస్తే ఇంత మెదడు, క్షమించండి, ఈ సైజ్ చూసి అవమానపడకండి, సరేనా? ఇంత మెదడు 20% శక్తిని వినియోగిస్తోంది. మీ న్యూరాన్ల పరిమాణాన్ని పెంచితే అప్పుడు అది 30-40% దాకా వినియోగిస్తుంది. అంటే శరీరంలో శక్తి సరిపోదు. కాబట్టి ఇప్పుడు న్యూరో సైంటిస్టులు మానవ మెదడు మరింత పెరగటానికి ఈ గ్రహం మీద ఉన్న ప్రకృతి ధర్మాలు అనుమతించవు. మనం దాన్ని మరింత మెరుగ్గా ఉపయోగించుకోవడం ఎలాగో నేర్చుకోవచ్చు, అంతేగాని మెదడును పెద్దది చేయడం సాధ్యపడదు అంటున్నారు. ఈ విషయం ఆదియోగి 15,000 సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఆయన, మీ భౌతిక పరిణామం పూర్తయింది, ఈ సౌర కుటుంబం అంతకుమించి అనుమతించదు. సౌర కుటుంబంలో ఏదైనా తీవ్రమైన మార్పులు జరిగితే తప్ప మీరు భౌతికంగా పరిణామం చెందలేరు, కానీ పరిణతి చెందేందుకు వేరే మార్గాలున్నాయి అని చెప్పి మానవుడు తన పరిమితులకు అతీతంగా పరిణామం చెందేందుకు పద్ధతులను నేర్పించాడు. అది భౌతిక పరిణామం కానక్కర్లేదు. అంటే దానర్థం తోకలు పోగొట్టుకున్నాం కాబట్టి కొమ్ములు పెంచుకోవాలని కాదు. దానర్థం పరిణామం చెందేందుకు భౌతికం కాని వేరే విధానాలున్నాయని.